తండ్రి ప్రేమకు దూరంగానే ఉన్నావు. అవును, తల్లి ప్రేమ కూడా నీకు అంతంత మాత్రమే ఉన్నది. తల్లిదండ్రుల ప్రేమ కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నీకు బాగేరక అంట. అవును, కానీ అట్లాంటి నువ్వు చిన్న కొడుకుని అంగన్వాడి బల్లలు వదిలిపెట్టి వానికి కావలసిన బాల్యాన్ని కూడా దూరం పెట్టి జనాలల్లో తిరుగుతున్నావు. నాకు ఇక్కడ నా కొడుకు ఒక అదృష్టం అక్క. వాడు 3 నెలల కాన్సెళ్ళి జనాలలో పట్టుకొని తిరుగుతాను. నాకు 20 వేల పెళ్ళయింది, 21 కొడుకు పుట్టింది. అది కరోనాలనే, ఇది కరోనాలనే, సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ వల్ల ఇదైంది. అయిన తర్వాత వీన్ని పట్టుకొని తిరుగుతా అంటే ఏనాడు కూడా నేను ప్రజాసేవకు పోయినప్పుడు, మీటింగ్స్ పోయినప్పుడు, జనాలలో తిరిగేటప్పుడు ఏనాడు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, అస్సలు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికి కూడా వాడు మాటలు నేర్చుకుంటా అంటే నేను దగ్గరుండి నేర్పించింది లేదు, కానీ అమ్మ మా అమ్మ బాగున్నావా, మంచిగా ఉన్నావా, అన్నం తిన్నావా అని వాడే అడుగుతాడు. ఎవరైనా మనం పిల్లల్ని అడుగుతాం ఏం చేస్తున్నావు బిడ్డ, మంచిగా ఉన్నావా అని వాడే నన్ను అడుగుతాడు. నా తండ్రి లెక్క అడుగుతాడు వాడు. నాకు చాలా అదృష్టం. కానీ ఇప్పుడు వాడిని అంగన్వాడీలో పెట్టుడు అని అంటే ఏ పిల్లాడినైనా సమాజంలో మనం ఒక 2 సంవత్సరాలు నిండినాయనంటే మనం పంపిస్తాం, అంగన్వాడీకి పంపిస్తాం. నా కొడుకును కూడా, నా కొడుకు అతీతుడు కాదు, నా కొడుకును కూడా నేను బడికి పంపాలనుకున్నా. అంగన్వాడీలో తెలియాలి, కష్ట సుఖాలు తెలియాలి, తెలిస్తేనే వాళ్ళు జీవితంలో ముందటికి వస్తారు. ఇప్పుడు బాగా సుఖంగా పెంచినా లేకపోతే బాగా ఇదిగా పెంచినా వాళ్ళకి మంచి చెడు అనేది అర్థం కాదు. అందుకనే నేను మరి ముందు నుంచి అంగన్వాడిలో పెట్టిన, మనసుకి ఎంత బాధ అనిపించినా అంగన్వాడి పంపిస్తా. వాడు కూడా మంచిగా అంగన్వాడిలో అందరితో కలిసి, అందరితో కలిసిపోయి మాటలు మంచిగా మాట్లాడడం అని నేర్చుకోడు ఇవన్నీ చేస్తాను. కానీ నా సిచ్యువేషన్కి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు నన్ను 3 నెలలప్పుడే మా ఇంట్లో వదిలిపోయాను. కానీ ప్రజలే అందరూ నన్ను సొంత బిడ్డ లెక్క పెంచుకున్నారు, ప్రజలు పెంచుకున్నారు, ఊర్లో వాళ్ళు పెంచుకున్నారు, దోస్తులు సొంతల లెక్క పెంచుకున్నారు.